హలో వ్యూస్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న అంశం ఏంటంటే, రీసెంట్ గా ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ జరిగిన విషయం మనందరికి తెలిసిందే. ఆ గ్రూప్ టూ ప్రిలిమ్స్ పేపర్ అనేది చాలా క్లిష్టతరంగా ఇచ్చారని చెప్పి చాలా మంది నిరాశ నిస్పృహలతో ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. దాంతో పాటు కొంతమంది అసలు ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయాలి అని, మళ్ళీ పెట్టాలి అని గాని, లేకపోతే కొంతమంది ఏమో కట్ ఆఫ్ ని బాగా తగ్గించాలి, లేకపోతే 1:100 తీసుకోవాలి అని గాని, వాళ్ళ అబ్జెక్షన్స్ ని వాళ్ళకున్న కన్సర్న్స్ ని రేజ్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో మనకు తెలిసింది ఏంటంటే, ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ ఒక ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఈ అభ్యర్థులందరూ ఎవరైతే కన్సర్న్స్ రేజ్ చేస్తున్నారో డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో, వాళ్ళందరి కన్సర్న్స్ ని మేము దృష్టిలో పెట్టుకుని 1:100 ని, అంటే మెయిన్స్ కి పిక్ చేసే వాళ్ళని 1:100 రేషియోలు, నార్మల్ గా అయితే 1:50 తీసుకోవాలి, కానీ పేపర్ అనేది చాలా డిఫికల్ట్ గా వచ్చింది, ప్లస్ ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ కూడా కదా, అందుకని చెప్పి 1:100 రేషియోలో తీసుకుంటానికి కమిషన్ సిద్ధమైంది అన్నట్టు ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చారనమాట. ఇది అఫీషియల్ గా ఇంకా బయటకు రాలేదు, బట్ స్టిల్ ఆ ఏపీపీఎస్సీ మెంబర్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మనం కొంచెం నమ్మదగిన అంశమే అనమాట. సో ఈ కాంటెక్స్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ఆల్మోస్ట్ గా 899 పోస్టులు, 899 పోస్టులకి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఒక 53 ఏమో పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అయినాయి. ఆల్మోస్ట్ గా 905 వేకెన్సీస్ ఉన్నాయని తెలుస్తుంది. సో దీంట్లో ఏంటంటే, దీంట్లో భాగంగానే 25 ఫిబ్రవరిన మనకి గ్రూప్ టూ ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. సో దాంట్లో ఆల్మోస్ట్ గా 4.8 లాక్ పీపుల్స్ అప్లై చేస్తారనమాట, అంటే 4.8 లాక్స్ అప్లై చేశారు, కానీ ఎగ్జామ్ రాసింది మాత్రం 4.04 లాక్, అంటే ఆల్మోస్ట్ 80,000 మంది ఎగ్జామ్ రాయలేదు, అంటే 87% అనేది అటెండెన్స్ గా ఉంది గ్రూప్ టూ కి వచ్చేసరికి. సో దీని తర్వాత ఏం జరిగింది అనేది మనం చూసాం. సో పేపర్ డిఫికల్ట్ చాలా ఎక్కువ ఉంది, క్వశ్చన్స్ అనేవి చాలా హై స్టాండర్డ్ లో ఉన్నాయి, అసలు ఎప్పుడు చదవని బుక్స్ నుంచి కానీ కోర్ ఏరియాస్, అసలు మనం చదువుతున్న ఏరియాస్ నుంచి కాకుండా వేరు వేరు ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పి అభ్యర్థులు వాళ్ళ నిస్సహాయతను నిరాశను వ్యక్తం చేయడం అనేది కూడా మనం చూసాం. దీన్ని అన్నిటిని అబ్జర్వ్ చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చెప్పింది అంటే, మేము మెయిన్స్ కి 1:100 లో పిక్ చేయబోతున్నాం అని చెప్పింది. సో ఇది ఒక అభ్యర్థులకు ఒక మంచి అవకాశం అనేది మనం భావించాలి. ఎందుకు అంటే కనుక, ఇప్పుడు ఎవరైతే ఒక కట్ ఆఫ్ అనేది ఎస్టిమేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అరౌండ్ 30 మార్క్స్, 30 to 40 మార్క్స్ మధ్యలోనే ఉండబోతోంది కట్ ఆఫ్ అనేది. అంటే గ్రూప్ టూ రాసిన వాళ్ళందరూ కూడా, మీరు ఇనీషియల్ కి మనకి ఏదైతే గ్రూప్ వన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిందో గ్రూప్ టూ కి, సో దాన్ని బట్టి మీరు ఆల్మోస్ట్ గా 30 to 40, ఎందుకు అంటే కొంతమంది 20, 25 కూడా అంటున్నారు, కానీ చాలా మందిని అబ్జర్వ్ చేస్తే ఏంటంటే స్కోర్ అనేది వాళ్ళకి 30 to 40 మధ్యలో చాలా మంది ఉన్నారు, స్టక్ అయి ఉన్నారు అనమాట. సో వీళ్ళందరూ కూడా 30 to 40 రేంజ్ లోనే ఉన్నారు, కాబట్టి కట్ ఆఫ్ అనేది అరౌండ్ 30 to 40 మధ్యలో ఉంటుందని చెప్పి మేము ఒక ఎస్టిమేట్ చేసాం. సో దాని ప్రకారం ఏంటంటే, ఆల్మోస్ట్ ఎవరైతే ఈ రేంజ్ లో ఉన్నారో సేఫ్ జోన్ లో, వాళ్ళందరూ కూడా మెయిన్స్ కి ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రిజల్ట్స్ వచ్చేంత వరకు మీరు ప్రిపరేషన్ ని అలా ఆపకుండా ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి మెయిన్స్ లో 2 పేపర్స్ ఇచ్చారు కదా, ఈచ్ పేపర్ లో 2 సెక్షన్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 లో 150 మార్క్స్ కి సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఉంది, ఈ రెండు కలిపి 150 మార్క్స్ ఉన్నాయి. తర్వాత పేపర్ 2 లో ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఉంది, తర్వాత ఇంకోటి SNT ఉంది. సో ఇలా మనకి సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఫోకస్ చేస్తే మనకు కావాల్సింది ఏంటి, ఫైనల్ గా ప్రిలిమినరీ పాస్ అవ్వడం కాదు కావాల్సింది, మెయిన్స్ క్లియర్ చేస్తేనే మనకి ఫైనల్ జాబ్ లో మన మార్క్స్ ని బట్టి మనకి పోస్టింగ్ వస్తుంది. సో మీరు ఇప్పుడు వరకు కన్న కల నిజం అవ్వాలి అని అంటే కనుక, ఖచ్చితంగా మీరు ఈ స్పెక్యులేషన్స్ ని, 1:100 అనేది ఆల్మోస్ట్ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచే వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ గా కన్ఫర్మ్ అయిపోయినట్టు, అఫీషియల్ గా పబ్లిక్ నోట్ అనేది ఇంకా రాలేదు, అదొక్కటే గానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మీరు 30 to 40 ఈ రేంజ్ లో ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ఇంకా ఎలాంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మీ మెయిన్స్ ప్రిపరేషన్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.